శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వత్యై నమః ఓం నమశివాయ నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము చిత్తా నక్షత్రంలో జన్మించినటువంటి వారు వివాహ విషయంలో ఎలాంటి నక్షత్రాలు ఉన్న వారిని సంప్రదించాలి, అంటే చిత్తా నక్షత్రం వారికి తారాబలం ఏ నక్షత్రాలతో కుదురుతుంది అనే విషయాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇది కేవలము ప్రాథమికమైన సమాచారము మాత్రమే, అంటే కేవలం చిత్తా నక్షత్రం వారికి మాత్రమే ఉపయోగపడేటటువంటివి. మరలా తర్వాత మీరు వేరే నక్షత్రం వాళ్ళను చూసుకొని ఆ నక్షత్రం వారికి కూడా చిత్తా నక్షత్రం సరిపోతుందో లేదో మీరు వీడియోలో చూసుకోవచ్చు. చిత్తా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి వివాహ విషయంలో స్వాతి నక్షత్రం చక్కగా తారాబలం కుదురుతుంది. తర్వాత అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర, అశ్విని, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త మొదలైనటువంటి నక్షత్రాల వారితో చిత్తా నక్షత్రానికి తారాబలం చక్కగా కుదురుతుంది. తారాబలం అంటే మొత్తం మనకు 9 తారాలు ఉంటాయి, వాటిలో 1, 3, 5, 7 ఈ 4 తారాలు పనికిరావు, 2, 4, 6, 8 తారాలు శుభప్రదము. ఇప్పుడు చెప్పినటువంటి ఈ నక్షత్రాలన్నీ కూడా శుభప్రదమైనటువంటి తారాబలం వీరికి. మీరు వివాహ విషయంలో ఏ నక్షత్ర వారినైతే మీరు చూసుకుంటూ ఉన్నారో వారికి ఆ నక్షత్రం వారికి చిత్తా నక్షత్రం సరిపోతుందో లేదో మీరు ఆ వీడియో కూడా చూసుకొని మీరు వివాహ విషయంలో ముందుకు పోవచ్చు. ఇది నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ చేస్తున్నటువంటి ధర్మయజ్ఞం. అనేక మంది వివాహ విషయంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు, వారికి ప్రాథమికమైన సమాచారం అందించేందుకు మాత్రమే ఈ చిన్న పని. దయచేసి దీనిని సహృదయంతో స్వీకరించండి. నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మొత్తానికి కూడా షేర్ చేసి వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.